హాయ్ అన్నయ్య. హాయ్. మీ పేరు? ఫారూక్. తెలంగాణ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? పర్లేదు, బాగానే ఉన్నాయి. కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? కేసీఆర్ పాలన పర్లేదు, కానీ సరిపోదు. సరి అంటే ఇంకా ఏం కావాలనుకుంటు? అంటే ఆయన అనుకున్న చేయలేడు అన్నమాట. అంటే ఏమైతే ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టోలో వేసిండో కానీ పూర్తిగా కంప్లీట్ చేయలేడు, కాబట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సార్, కాంగ్రెస్ బీజేపీలో పరిస్థితి ఏంటి? బీజేపీ డౌటే, కానీ కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీకు ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా? లేవండి, ఏమందుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను మీరు నమ్ముతున్నారా? 200% నమ్ముతున్నాను. ఎందుకంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి కూడా చాలామందికి ఇల్లు కట్టించిండు, సో ఆయన సక్సెస్ అయ్యిండు. కేసీఆర్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యిండు, సో మేబీ కాంగ్రెస్కు మళ్ళీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రైతు బంధు అనేది వస్తుంది అనుకుంటారా? మాకు అగ్రికల్చర్ లేదు, సో మాకు రావడం లేదు. అది ఇవ్వడం కూడా తప్పు, అది నేను సమర్థించాను. అదొకటి పబ్లిక్ ఫండ్ వేస్ట్ చేస్తున్నాను అనుకుంటాను విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోస్టర్ తీస్తాము అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్? అవి తీసేయాలండి, ఎందుకంటే చాలా అది గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా వరకు ల్యాండ్ లైన్ కబ్జా చేసుకొని దాన్ని పోర్టల్లో అప్లోడ్ చేసుకుంటుంది, సో అది తీసేసడం కరెక్ట్ అండి. పాత పద్ధతి బాగుంటుంది ఆన్లైన్ కంటే. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీ పుంజుకుందా? ఆల్మోస్ట్ పుంజుకుందండి, ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మేజ్ సిచ్యువేషన్లు కూడా ఉన్నారు. ఈసారి ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎట్లయినా 10 ఇయర్స్ టర్మ్ అయిపోయింది, సో ఆల్టర్నేటివ్ ఇంకోవరకు ఇవ్వాలి. సో ప్రతిపక్షంగా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం వల్ల బెస్ట్ అనుకో. ఈ 9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలు ఏం బాగుపడలేదు అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది 200% కరెక్ట్ అండి. ప్రజల కంటే ఎక్కువ కేసీఆర్ ప్రభుత్వ ఫ్యామిలీ బాగుపడ్డది, ఎందుకంటే చాలా నేను రూరల్లో చూశాను, ఇంకా రోడ్ సరిగ్గా లేవు. ఒక హైదరాబాద్ వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంకా 9 డిస్ట్రిక్ట్స్లో ఇండస్ట్రీస్ కూడా లేవు. ఇప్పటికీ 15 నెలలో ఒక ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేయలేరు. ఒక హైదరాబాద్ మినహాయించి తెలంగాణ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఎయిర్పోర్ట్ లేదు. సో రోడ్స్ బాగాలేవు, హాస్పిటల్స్ ఈ మధ్య కొద్దిగా పర్లేదు, కానీ ఇవి సరిపోవాలి. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మాకు రాలేదు అని యూత్ కేసీఆర్ పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, దాని మీద మీరేమంటారు? అది 200% కరెక్ట్ అండి. ఉద్యోగాల విషయంలో మాత్రం గవర్నమెంట్ చాలా వెనుకబడింది. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహణలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నారు, దాని మీద మీరేమంటారు? 200% ఫెయిల్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ అది పబ్లిక్ వెళ్ళిపోయినాయి, పేపర్స్ లీక్ అయినాయి కాబట్టి ఆ విషయంలో ఫెయిల్ అయ్యాను. ఫైనల్లీ తెలంగాణ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్కి? అది కష్టం చెప్పడం, కానీ ఛాన్సెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.